ఎరువ క సాగాలో రన్నా చిన్నమ్మా నీ కష్టమంతా తీరునురో అన్నారు రైతన్నా వ్యవసాయమే ఇంకా బతుకుతెరువు పంటలు పండించే ఎయ్యాల దరువు అప్పబ్బబ్బబ్బా ఏమి డైలాగులు వస్తున్నాయి ఏంది వీడియాల బోనం ఎత్తిన శివ సత్తి తీరుగా బొట్టు పెట్టిండు కావాలి కాసే గురుకా తీరుగా కట్టబెట్టిండు ఏంరా కిట్టు ఇయ్యాల మస్తు హుషారు ఉన్నావు చాలు ఇన్ని రోజులు నన్ను చిల్లర కొట్లు కాడికి పంపించిండేది చాలు ఇంక నేను పార తెప్పించా పంట పండించా నేను ఇంకా బ్రహ్మాండంగా వ్యవసాయం చేసుకుంటా నీ జోలికే నాకు వద్దమ్మా నువ్వు నన్ను డిస్టర్బ్ ఏమైందిరా ఎన్నడలేంది వ్యవసాయం చేస్తానంటున్నావు వ్యవసాయం అంటే కంప్యూటర్ మీద కూర్చొని కట్కలొత్తే సాఫ్ట్వేర్ పని అనుకుంటున్నవారా నువ్వు కాకపోవచ్చు కానీ ఫ్యూచర్ అంతా సాఫ్ట్వేర్లది కాదు ఈ పచ్చని పైర్లది ఎవరు చెప్పిర్రా నీకు ఎవసం ముచ్చట అప్పటి నుంచి బేజ తింటున్నావు ఉంటే కదా తినేకి అయినా బిల్ గేట్స్ తెలుసా నీకు ఎందుకు తెలియదు పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ను పెట్టిన బిల్ గేట్స్ ఆయనే కదా తెలుసు అంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినోడే ఇప్పుడు భూమి కొనుక్కొని పొలం దున్నుకుంటానంట అమెరికాలో ఏంటి కిట్ట చేస్తానో అని ఎవరు అడిగితే ఇప్పుడు ఫ్యూచర్ అంతా ఇదే అంటారంట అందుక నువ్వు కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు చేస్తున్నది ఇరిగేట్స్ నీ తీరుగా అచ్చిబుచ్చి బుచ్చి వ్యవసాయం కాదు చేసేది కార్పొరేట్ వ్యవసాయం చేతగా నోడికి సాకులు తప్ప ఏంటివి చేతగావు నీకు చేతగాక నన్నేం చేయొద్దంటో నువ్వు నేను కూడా ఒక రైతన్నల దగ్గర వ్యవసాయం ఆ కార్పొరేట్ వ్యవసాయం చేస్తాకి ఎగరనమ్మా స్వర్గానికి ఎగురుతా అన్నదట ఎనకట పెట్టుబడికే పైసలు లేని ఈ మొనగాడు కార్పొరేట్ వ్యవసాయం చేస్తాడట అయినా అదంతా మన సాధ్యం కాదురా ఎందుకు కాదు మనసుంటే మార్గం ఉంటది ఓరి ఏ ప్రేషోడా చెప్పేది చక్కగా ఇను ఇక్కడ కల్తీ విత్తనాలు కల్తీ మందులు గిట్టుబాటు ధరలు సవా లక్ష సవాళ్ళు ఉంటాయిరా వర్షాలు ఎక్కువ పడితే లేకుంటే పత్తకే లేకుండా పోతాయి అయ్యో అయ్యో అట్టయితే మన రైతులు కూడా బిల్గేట్స్ మాదిరి ఎదిగేది ఎప్పుడు మనం అందరము కార్పొరేట్ వ్యవసాయం చేసేది ఎప్పుడు మన కాడ వ్యవసాయం మీద సాము లాంటిదిరా అది తెలవకుండా నువ్వు అది చేస్తా ఇది చేస్తా అని ఏతులు చేయకుండా ఇంటికి నడు